హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ అమ్మారావు, నర్సుపట్నం డాక్టర్ హౌస్ హోమియోపతి వైద్యుని. అయితే ఇప్పుడు మనకు ప్రతి ఇంట్లో కూడా, సుమారుగా ప్రతి ఇంట్లో కూడా, మన గ్రామ స్థాయిలో, గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈ కళకళలు అనేవి రావడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఈ ఎఫెక్ట్ అయిన పిల్లడు ఖచ్చితంగా ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత ఉధృతంగా వస్తుంది? అసలు ఈ కళకళ అనేది ఎందుకు వస్తుంది? దేనివల్ల వస్తుంది? దీని కారణాలు ఏంటి అని మనం పరిశీలించినట్టయితే, ఈ కళకళ అనేది రావడానికి ముఖ్యమైన కారణం అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని అవ్వచ్చు, లేదంటే బ్యాక్టీరియల్ ఆరిజిన్ అని అవ్వచ్చు. ఈ వైరస్ నుంచి అన్నా బ్యాక్టీరియా నుంచి అన్నా సరే, కళకళ కళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. కంజక్టివైటిస్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ టు ద కార్నియా, కళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కండిక్టైటిస్ అంటారు. దీనిలో ముఖ్యంగా లక్షణాలు ఏంటంటే, కళ్ళు ఎర్రబడిపోవడం, కన్ను పుసికారడం, కళ్ళంటే నీళ్లు కారడం, కంటిన్యూగా నీరు కారడం, దీంతో పాటుగా కడుపు నొప్పి, విరోచనాలు, జ్వరం, ఈ లక్షణాలు అనేవి, అలాగే కండరాల నొప్పులు కూడా ఈ వ్యాధిలో లక్షణాలుగా మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ గత వారం రోజుల నుంచి కూడా ఈ కళకళలు, ఈ కంజక్టివైటిస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇది ఇంత ఉధృతంగా పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటని మనం పరిశీలించినట్టయితే, మనకి ఈ కరోనా వచ్చిన తర్వాత మన శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి, రోగ నిరోధక శక్తి అనేది పూర్తిగా, ఇమ్యూనిటీ అనేది బాగా పడిపోయింది. ఊరికూరికి యాంటీబయాటిక్లు వాడడం వల్ల మన శరీరం అనేది, ఈ రక్షణ వ్యవస్థ అనేది పూర్తిగా విఫలమవుతుంది. కాబట్టి మనం చక్కని ఆహారం, మంచి ఆహార పదార్థాలు, ఆకుకూరలు, బలమైన ఆహారం తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇంకొకటి, చక్కగా వేడిగా ఉన్న ఆహారం వేడిగానే తినండి, వండిన అరగంట 40 నిమిషాల్లో తినండి, చలన ఆహారాలు తీసుకోవద్దు. నెక్స్ట్, మీరు ఈ కళ్ళకాలు వచ్చినట్టయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ కళ్ళని శుభ్రంగా కళ్ళతో చల్లనీళ్ళతో శుభ్రంగా కడుక్కోండి, ప్రతి అరగంట అరగంటకి కడగండి. అలాగే రాకుండా మనం ముందు జాగ్రత్తగా తీసుకునేవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ టీచర్స్ అవ్వచ్చు, లేదంటే పబ్లిక్ లో వర్కర్స్, పబ్లిక్ సర్వెంట్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే, ప్రతి అరగంట గంటకి ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటూ కళ్ళను శుభ్రంగా కడుక్కుంటూ మీ చేతుల్ని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోండి. దీంతో పాటుగా నార్మల్ మన హోమియోపతిలో మనం రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది, అలాగే వచ్చిన తర్వాత వాడుకోవడానికి కూడా మనం మెడిసిన్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఇది 5 డేస్ కోర్స్ ఉంటుంది. ఇది ఉదయం, మధ్యాహ్నం, రాత్రి నోట్లో ఎటువంటి రుచి లేకుండా 3 పూటలు కూడా రోజుకి వేసుకున్నట్టయితే, 5 రోజుల పాటు వేసుకున్నట్టయితే ఈ కళకళ అనేది రాకుండా ఉంటుంది. అలాగే వచ్చిన వాళ్ళు కూడా 2-3 రోజులు తగ్గిపోతుంది. సో ఈ మెడిసిన్ కూడా మీరు మన క్లినిక్ లో అందుబాటులో ఉంది, లిమిటెడ్ స్టాక్ ఉంది. దీన్ని మీరు కావాల్సిన వచ్చి మన క్లినిక్ లో సంప్రదించి తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే, మీరందరూ కూడా మెయిన్ శుభ్రత మాత్రం పాటించండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.